అని చెప్పింది వాళ్ళు గొంతు కోసిది కూడా వాళ్ళే ఈటల గారు ఈటల గారు పార్టీ పెట్టాలనుకొని ఎందుకు వెనకడుగు వేశారు ఈటల గారు పార్టీ పెట్టాలనుకొని ఆలోచన చేశారు పార్టీ పెట్టాలని చెప్పి బాజెప్తా అనుకున్నామా ఈ రాష్ట్రంలో మల్లొక మరొక ప్రాంతీయ పార్టీ అక్కర ఉందని దాని నాయకత్వం వహించాలని చెప్పి నేను భావించినా కానీ అప్పటికే మీకు తెలుసుగా కలెక్టర్ల బృందాలేసి మా భూములన్నీ కూడా ఎవరు కొనకుండా డప్పు సాటింపు చేసి ఇగో ఈ భూమి ఎవరు కూడా ఇవన్నీ చేసిన తర్వాత నేను అనుకున్నా ఇప్పుడు భూములు అమ్మనియాడు అమ్ముకున్న భూమికే డబ్బులు రానియాడు ఇది ఇదంతా ఎట్లుండదు మళ్ళీ కేసీఆర్ రాజ్యం కేసీఆర్ రాజ్యంలో ఇవాళ వచ్చినోడు రేపు కనబడు ఇవాళ ఇంటికి వస్తే ఆయన వెంటనే ఆయనకు తాకిదులు వస్తాయి నువ్వు పని ఈటల ఇంటికి ఎందుకు పోయినావు ఏం కో పని కోసం పోయినా అని చెప్పి అంటారు మీకు తెలియదు అమ్మా అదంతా ఈటల రాజన్ అంటున్న దగ్గరకు ఒక మనిషి వచ్చినా ఒక నిఘా నేను 360 డిగ్రీస్లో పూర్తి నిఘాలో ఉండే మనిషిని నేను అనుకున్నా ఇప్పుడు పెడితే ఆయన పార్టీ పెట్టినప్పుడు మేము సజీవ సాక్ష్యమే జరిగింది ఇవాళ మేము పార్టీ పెట్టినాం అనుకోండి ఆయనకి ఇవన్నీ చేరిస్తాడా అప్పుడే ప్రజాస్వామ్యం గుర్తొస్తుంది ఆయనకు ప్రజలు గుర్తొస్తారు ఉద్యమాలు గుర్తొస్తాయి ధర్మం గుర్తొస్తుంది న్యాయం గుర్తొస్తుంది ఇప్పుడు గుర్తొస్తాయి ఆయనకు వాటి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే పిలిపించి ఏం సంగతి రా బిడ్డ నీ సంగతి అంటున్నారు ఒక ఈటల రాజేంద్ర గారితో తిరుగుతున్నావు బిడ్డని ట్రాక్టర్ నడుస్తాను తీసుకుని ట్రాక్టర్ బంద్ అయిపోతున్నానే బంద్ అయిపోతుంది సార్ గులాబీ జెండా గులాబీ జెండాకి ఓనర్లు అని చెప్పిన ఈటల రాజేందర్ ఇప్పుడు కాషాయ జెండాకి ఏంటి పక్కా ఉండదు మళ్ళీ దీంతో జీవేషన్ ఉండదు చారీ మీకు క్లారిటీ ఉండాలి భారతీయ జనతా పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి మొదలుపెట్టి ప్రధానమంత్రి వరకు కూడా అందరికందరూ ఆ జెండాను కాపాడకపోతే ఆ పార్టీ బతకదు గుర్తుపెట్టుకో ఏ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అని అంతే ఉంటుంది బీజేపీ పార్టీ అని అంతే ఉంటుంది సిపిఐ అని అంతే ఉంటుంది సిపిఎం అని అంతే ఉంటుంది హోదాలు వేరుండొచ్చు కాక కానీ పార్టీని కాపాడంలో జెండాలు కాపాడంలో ఆ కింది కార్యకర్తలు ఉన్నంత కమిట్మెంటు వాళ్ళకున్న త్యాగ నిరతి మీకు నల్గొండ జిల్లా అనుకుంటున్నాను నేను నల్గొండ జిల్లాడేనా నల్లగొండ జిల్లాలో కింది స్థాయి కార్యకర్తలు పార్టీల కోసం ఎంతమంది త్యాగం చేసింది గుర్తు చెప్తావా నువ్వు కాంగ్రెస్ పట్ల ఎంతమంది త్యాగం చేసి చెప్తావా సిపిఎం పట్ల సిపిఐ పట్ల కాదు చరిత్ర కాదు అది ఎందుకంటే కూడా ఈ జెండాకు ఊనని అంటేనే ఆ పార్టీ బతుంది గుర్తుపెట్టుకో బీజేపీలో ఈటల కంఫర్ట్ గా లేరు ఒక ప్రచారం జరుగుతుంది మీ మీద రాజకీయాలు కంఫర్ట్ ఉండేయండి అనుమానం మీకేమన్నా రాజకీయాలే ఇప్పుడున్న పరిస్థితుల్లో కంఫర్ట్గా లేవు పార్టీలలో అది డెఫినెట్గా రిఫ్లెక్ట్ అవుతుంది ఎందుకు ఉండదండి సీక్రెట్ అదేమన్నా కంఫర్ట్ లేకపోయినా సర్దుకుంటున్నాను అంటారు ఎక్కడైనా సర్దుబాటు ఉంటుంది వైరుధ్యాలు లేని పార్టీలు ఉండవు ఈ సూత్రం తెలిసిన ఈటల రాజేందర్ కేసీఆర్ దగ్గర ఎందుకు సర్దుకోలేకపోయారు చదువుకుంటే నువ్వే అన్నావు కదా ఏడేళ్ళు చదువుకున్నావా అని చదువుకుంటేనే ఏడేళ్ళు ఉన్నా గుర్తుపెట్టుకో అయినా అనుకోండి గుర్తుపెట్టుకో నేనేం బయటికి రిజైన్ చేయలేదే ఎన్ని ఉన్నా దిగమింగుకున్నాం సర్దుకునే ప్రయత్నం చేసి తప్ప బయటికి